తూర్పు గోదావరి జిల్లాలో క్రిస్మస్ వేడుకలు జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పి దయాకర్ వసంతం దంపతుల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులు డాక్టర్ సిహెచ్ సంతోష్ రెడ్డి పాల్గొని క్రీస్తు జన్మదిన వేడుకల సందేశాన్ని వినిపించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదపల్ల సొసైటీ అధ్యక్షులు నెక్కంటి బుజ్జి పెదపల్ల పిహెచ్సి వైద్యులు డాక్టర్ ఆర్ సుదర్శన్ బాబులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ ఎదుటివారిని ప్రేమించి ఎదుటివారికి సహాయపడే విధంగా మనం నడుచుకోవాలని అప్పుడే నిజమైన క్రైస్తవ ఆచరణలో మెలుగుతారని అన్నారు। అనంతరం కరోనా మహమ్మారి నుండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సుమారు 3 నెలలుగా ఇంటి ముఖం కూడా చూడకుండా తన కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలు అందించిన పెదపల్ల పిహెచ్సి వైద్యులు ఆర్ సుదర్శన్ బాబును పాస్టర్ దయాకర్ వసంత దంపతులు ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో పాస్టర్ చినబాబు పిఎంపి వైద్యులు మోహర్ ప్రసాద్ మరియు సంఘ విశ్వాసులు పాల్గొన్నారు। దయించి అందరూ కూడా దైవజనులు అనగా పాస్టర్లు ఎవరైతే మనకి బోధన చేస్తున్నారు వారి వాక్యాలను శ్రద్ధగా విని దాన్ని అమలుపరచటకు గట్టిగా ప్రయత్నం చేయండి। మన మానవులు క్రీస్తు చేసినంతగా మనం చేయలేం, చేస్తుంటే మనం కూడా క్రీస్తు సమానం అవుతుంది, అది మనం చేయలేం। కనీసం కొద్దిగా మన తోటి వారి పట్ల జాలి కరుణ అది ఇద్దరిది అభిజ్ఞం చేస్తుంది। ఇక్కడ వారిని అక్కడికి అక్కడ వారిని ఇక్కడికి తీసుకురావడానికి ఒక వంపలా మారిపోయింది। దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు అంటే అనంతుడైన దేవుని యొక్కకి పరిధులు కలిగినటువంటి వ్యక్తిని చేర్చడానికి దేవుడు దైవ మానవుడు అంటే టూ క్యారెక్టర్స్ రెండు వ్యక్తిత్వాలు కలిగి ఆయన భూమి మీదకి వచ్చాడు। అందుకనే ఆయన కొరకు రాయబడినటువంటి మాట ఆయన మానవుడు పోలికగా పుట్టాడు। ఆయన మానవుడా అంటే కాదు, ఆ ప్రియాన్ని అన్నిటినీ విడిచిపెట్టేసి ఆయన తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు। ప్రియమైన వారలారా, ఎందుకు